హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ముందుగా మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పల్లె వంట షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి కుదిరితే. ఈరోజు మీకోసం కాకరకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. ముందుగా నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకొని కడిగేసి తూడ్చి పైన చెక్కేం తీసేయలేదు. మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చేదే ఉండదు. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం బాండి పెట్టుకుని స్టవ్ మీద, అది వేడైన తర్వాత దీంట్లో మనం మరీ ఎక్కువ ఆయిల్ వేయొద్దు. ముక్కలు మరి డీప్ ఫ్రై అంటే మరీ ఎర్రగా ఫ్రై లాగా కరకరలాడాల్సిన అవసరం లేదు. కాకరకాయ ముక్కలు కొద్దిగా పచ్చిగా ఉంటే చాలు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని 1/2 కిలో తీసుకున్నాం కదా, ఒకసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొన్ని కాకరకాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. కాకరకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో నేను నిమ్మరసం మిండుతున్నాను. కావాలంటే చింతపండు గుజ్జు చిక్కగా తీసేసుకొని మనం వెల్లిపాయలలో కలిపేసి పోపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. చింతపండు కలుపుకోవచ్చు, చింతపండు పేస్ట్ లేదా నిమ్మరసం మిండుకోవచ్చు. అప్పుడు ముక్క చేదు ఉండదు, పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది. స్టవ్ హైలోనే పెట్టేసి దగ్గరుండి కలుపుకోండి మాడిపోకుండా. ఇది కొసేపు ఇలాగా వేగనిద్దాం ముక్కల్ని. చూసారు కదా, మనకి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. మరి ఎర్రగా అవ్వద్దు, కొంచెం ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి ఆయిల్ రాకుండా. ఓన్లీ కాకరకాయ ముక్కల వరకే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం వేయించిన పచ్చివి కూడా పెడతారు చాలామంది. మరీ పచ్చివి అంటే కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది, పిల్లలు కూడా తినలేవారు కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవడం అంతే. ఇలా చేసుకుంటే పచ్చడి కూడా ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అన్నమాట, ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి. తప్పకుండా మీరు ట్రై చేయండి. కాకరకాయతో ఎప్పుడు కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై, కాకరకాయ టమాటా. కాకరకాయ చాలా మంచిది హెల్త్కి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. చూసారు కదా, అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాం. అలాగే మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయండి, కాకరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అన్నమాట. చల్లగా ఉన్న ఆయిల్లో వేస్తే ముక్కలు బాగా అందులోనే ఉడికిపోయి మెత్తగా అవుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటుంది. అందుకని డీప్ ఫ్రై కంటే కొద్దిగా ఆయిల్ తక్కువ, 1 కప్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే మాడిపోకుండా దగ్గర ఉండి స్టవ్ దగ్గర కలుపుతూ ఉండండి. ఇవి కూడా అలాగే వేయించుకుందాం. చూసారు కదా, మిగిలిన ముక్కలు కూడా ఇలాగ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం పక్కన. ఇప్పుడు మనం దీంట్లోనే ముందుగానే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు పౌడర్ చేసి పెట్టాను కొద్దిగా, మరీ ఎక్కువేస్తే చేదైపోయింది. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే దంచిపెట్టుకున్న పొట్టుతో సహా పెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు 1 గడ్డ. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలలో పెద్ద స్పూన్ తోటి 3-4 స్పూన్లు కారం వేసుకోవాలి. రెడ్ కలర్ ఉన్న కొత్త కారం అయితే కలర్ఫుల్గా ఉంటుంది. 2-3 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఈ సైజ్ స్పూన్ తోటి 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు అలాగే ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొద్దిగానే వేసుకోండి, సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. దీంట్లోనే మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్న 1 స్పూను మెంతి పిండి. ముక్కలు చల్లారాక మాత్రమే కలుపుకోవాలి, లేదంటే కారం నల్లగా అయిపోతుంది. ఇలా కారం ఉప్పు మసాలా అంతా మెంతి పిండి ముక్కలు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1-5 నిమిషాలు ఇక్కడ ఉంచేసి మనం పచ్చడికి కావాల్సింది పోపు రెడీ చేసుకుందాం.
చూసారు కదా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కొద్దిగా దాంట్లో నేను ఫ్రై చే కొంచెం తీసేశాను మరి ఎక్కువైతే బాగోదు సరిపోకపోతే గట్టిగా ఉంటే కొద్ది తర్వాత వేసుకోవచ్చు నేను కొంచెం తీసేసి కొద్దిగా ఉంచాను దాంట్లో ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ చిన్న స్పూన్ ఆవాలు అలాగే అర చెంచా మెంతులు అయి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లిపాయలు మరీ మాడిపోవద్దు కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి పోపు చూసారు కదా కొద్దిగా వేడిగా ఉంది పోపు దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు పోపు వేసుకొని కలిపేసుకోవాలి వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు గుజ్జు చిక్కగా తీసుకొని నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ప్యాన్ లో ఉడికించుకొని ఆ తర్వాత చింతపండు గుజ్జు కలుపుకోవచ్చు దీంట్లో నేను ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాను అన్నమాట నిమ్మకాయ వేస్తే అదో టేస్ట్ ఉంటుంది చట్నీ రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు పోపు వేడిగా ఉన్నప్పుడు పిండొద్దు కాకరకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడు పిండొద్దు చేదు అవుతుంది పచ్చడి ఆల్రెడీ కాకరకాయ చేదు కాబట్టి అయ్యా చేదు నాది అయ్యా అమ్మాది అది ఓకే ఒకసారి కలిపేసుకొని పులుపు సరిపోయిందో లేదో కారం కలుపుకోవచ్చు మళ్ళీ ఉప్పు సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేయాల్సి వస్తుంది ఓకేనా దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మీరు చేసుకోండి నువ్వు పంపి వాళ్ళు చేసుకోరు ఇస్తావా వాళ్ళకి ఇయ్యవా చాలు చాలు కలిపి దేవుని బాబుకి ఇష్టం కాకరకాయ మంచి మంచిగా ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం అని అర్థం అంతే చాలా ఈజీ కదా కాకరకాయ పచ్చడి ఇలా పెట్టుకుంటే మీకు నెల రోజుల పాటు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే 2 మంత్స్ వరకు కూడా ఉంటుంది అంతే ఈజీగా కాకరకాయ పచ్చడి పెట్టుకునే విధానం ఈజీ ఉంది చాలా ఈజీ ఉంది నాకైతే చూడడానికి ఈజీ ఉంది చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అనుకో మెంతిపిండి ఆవపిండి కంపల్సరీ వేయాల్సిందే లేదంటే పచ్చడి టేస్ట్ రాదు అంతేనా అంతే చింతపండు గుజ్జు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అలా ఒక టేస్ట్ ఉంటుంది 2 సార్లు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా పల్లె వంట ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ బాయ్